ఇక వంగవెట్టి మోహనరంగ విగ్రహాన్ని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవెట్టి నరేంద్ర ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా అవనిగడ నియోజకవర్గంలో ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా చల్లపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముందుగా నరేంద్ర పూజలు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవెట్టి నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 2 లక్షలకు పైబడి రంగ విగ్రహాలు ఏర్పాటు చేశారని అన్ని రాజకీయ శక్తులు రంగ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. రంగ విగ్రహం పెట్టుకున్నారు అంటే ఆ చుట్టుపక్కలో ఎవరైనా తప్పు చేసే వారికి వణుకు పడుతుంది. రంగాని పోలిన నాయకుడెవరూ ఇంతవరకు పుట్టలేదు అన్నారు. ఎవరికి కష్టం కలిగినా కష్టాలు తీర్చి నమ్మిన వారికి నేనున్నాను అంటూ భరోసా కల్పించేవారని అన్నారు. అనుక్షణం రంగ కష్టాల బాటలోనే నడిచారని కుట్రలు కుతంత్రాల మధ్య విజయ పదవిలో రంగ నిలిచారని అన్నారు. అవనిగడలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవెటి మోహన రంగ 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టి అన్నదానాలు చేసో లేకపోతే అడిగిన వాళ్ళకలా దానాలు చేసి వచ్చిన వ్యక్తి అనుకున్నారా? లేదు. ఎవరికి కష్టం కలిగినా ఆ కష్టాన్ని ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టు చుట్టూ తిరిగినా తీరనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్బందుల మధ్య వాళ్ళ కష్టాన్ని తీర్చుకుంటూ నమ్మిన వాడికి తనున్నానని చెప్పని భరోసా కల్పించినటువంటి ఒక మహానాయకుడు కాబట్టి వంగవీటి మోహన్ రంగ గారిని ఇవాళ ఇన్ని సంవత్సరాలైనా కానీ మనందరం గుర్తుపెట్టుకున్నాం.